నమస్కారం. విజయమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ శ్రీమతి సీతాశర్మ. ఈరోజు తెలియజేసేటువంటి అంశం, భగవంతుని అండ అనేది మనకి లభించాలంటే ఎటువంటి దండ సమర్పించాలి అనేటువంటిది. అయితే వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజున అన్నమాట, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలతో చేసినటువంటి దండ అనేది గనక సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి వారి అండ వలన అనుగ్రహము, అంటే అతి శీఘ్రంగా అతి త్వరగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. అసలు భగవంతుడి అండదండలు ఉన్నాయి అని అంటే అది మనకి అంతకంటే ఇంకా ఏం కావాలి. ఇది ఏంటంటే మీరు ఒక్కసారి ఆచరించి చూడండి, ఆ అనుభవము అనేది, ఆ అనుభూతి అనేది స్వయంగా పొందటము అనేది జరుగుతుంది. చాలామంది కూడా తెలియచేశారు ఇంతకు మునుపు, చాలా కార్యక్రమాల్లో కూడా నేను తెలియచేయటం అనేది జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా ఈ తులసి మాల అనేది వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన తర్వాత అసలు అన్ని పనులు కూడా సకాలంలోనే నెరవేరటము అనేది జరిగిందమ్మా, ఇంత చక్కగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది ఈ ప్రక్రియ అని చెప్పేసి చాలామంది తెలియచేశారు. అయితే అదే తులసి మాలని గజమాలగా గనక వేస్తే ఇంకా బాగుంటుంది. గజమాల అనంటే కొన్ని తులసి దండలు అనేవి అన్నీ తీసుకొని వాళ్ళే అనమాట, గజమాల అంటే ఇంత లావుగా అనమాట, చాలా పెద్దగా, ఇంత లావుగా చాలా పెద్దగా అనమాట. గజమాల అంటే ఏ పేరులోనే ఉంది కదా, అలా ఆ గజమాల అనేది కనుక ప్రిపేర్ చేసి దాన్ని కనుక వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే డెఫినెట్గా భగవంతుని అండ అనేది, స్వామివారి అనుగ్రహము అనేది అంత త్వరగా లభించటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.